హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఇయరు ఎండింగ్లో మేము సరదాగా తిరిగామని చెప్పాము కదండి ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పాను కదా అప్పుడు ఇయర్ ఎండింగ్ ఎంజాయ్మెంట్ అనే వీడియోలో కూడా చెప్పాను మేము ఒక ప్లేస్కి వెళ్ళాము అండి అదే ఈ ప్లేస్ అనమాట గోల్కొండ ఫోర్ట్ అండి ఎప్పుడు వెళ్ళలేదు నేను ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఫస్ట్ టైం వెళ్ళాను సో చాలా సరదాగా అనిపించింది సేఫ్టీగానే వెళ్ళామండి మాస్కులు పెట్టుకొని ఇంకా దూరంగానే ఉన్నారు అందరూ తక్కువే అనిపించారు క్రౌడ్ కూడా అంత ఎక్కువగా లేదండి సో ఇది గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి బయట సైడ్ అండి మేము ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇంకా లోపల వచ్చేసి చూసారా ఫిరంగి అవి ఉంటాయి కదా మన మూవీస్లో అవి చూసేవాళ్ళము రాళ్ళతో అసలు ఎలా కట్టారంటే అండి కోట చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మొత్తం అండి గోల్కొండ ఫోర్టు సంబంధించిన మొత్తం మ్యాప్ అనమాట ఇది ఇంకా లోపల స్వరంగ మార్గాలు అయితే ఎక్కడ ఏ రూములు ఉన్నాయి అన్నీ కూడా ఈ మ్యాప్లోనే ఉన్నాయి అనమాట మనకి ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారండి మనకు అన్నీ చెప్తారనమాట గైడ్స్ కావాలంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో ఇవి మెట్లు ఉన్నాయండి ఇటు సైడు బ్యా ఎంట్రన్స్కి ఆపోజిట్ బ్యాక్ సైడ్ మెట్లు అండి ఇది ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట పెద్ద పెద్ద గేట్లు కూడా ఉన్నాయండి ఎంట్రన్స్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూసారా హోల్స్లో యుద్ధాలు అవి చేసుకునేటప్పుడు చేసుకోవడానికి వీలుగా అప్పట్లో అవి అరేంజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటా ఇవన్నీ కూడా అవే అనమాట ఆ ప్లేసెస్ అన్ని ప్లేసెస్లోనూ అవి ప్లేట్స్ లాగా అరేంజ్ చేశారండి నేమ్స్తో చూసారా పెద్ద గేట్ అన్నాను కదా గేట్కి చిన్న గేట్ కూడా ఉందండి లోపల చూసారు ఎంత పెద్ద దర్వాజానో గేట్ కూడా కాదు దర్వాజా అండి గుమ్మాలంటారు కదా మన దర్వాజా అలాగే డోర్స్ అనమాట ఇవి చాలా పెద్ద డోర్స్ ఇంకా లోపలికి వెళ్ళడానికి అనమాట ఇది వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్తున్నాము చూడండి పెద్ద పెద్ద అరుగులండి అసలు ఇటు అటు రెండు సైడ్లు కూడా ఉన్నాయి అనమాట చాలామంది చూసే ఉంటారు గోల్కొండ ఫోటో కొంతమంది ఎవరైనా చూడండి వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను ఇక వీడియో కూడా తీసాను ఇక్కడ నేను వచ్చేసి గైడ్ అనమాట ఇక్కడ వచ్చేసి క్లాప్స్ కొడితే సౌండ్ వినిపిస్తుంది అని అంటారు కదా అది అనమాట ఆ ప్లేస్ అది లోపలికి వచ్చిన తర్వాత గ్రీనరీతో అక్కడక్కడ బాగుందండి సరదాగా ఇక్కడ వచ్చేసి వాటర్ తాగడానికి కొలంలాగా ఉందండి వాళ్ళకి అప్పట్లో ఉండే అనుకుంటా ఇలాంటివన్నీ కూడా చూడండి మా పిల్లలిద్దరు కూడా క్లాప్స్ కొడుతున్నారు ఈ ప్లేస్లో ప్రతిదీ కూడా భలే ఉందండి అసలు అప్పట్లో ఏమీ లేవు కదండి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కూడా లేదు కదా అలా కట్టడం అసలు చాలా గ్రేట్ అండి బాగా అనిపించింది మా చిన్న చిన్నబాబు అయితే కొడుతూనే ఉందండి తనకు తెలియక ఇంకా చూస్తా పైకి కొడుతూనే ఉంది ఇక్కడ ఒక ఫిరంగి ఉంది అక్కడ హోల్ ఉంది చూసారా పైన అందులోంచి వెళ్ళడానికి అప్పట్లో జాబ్ అంట ఇది ఎత్తిన వాళ్ళకి జాబ్ ఇచ్చేవాళ్ళు అంటండి గోల్కొండ ఫోర్ట్లో చూసారా ఎంత ఇదిగా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత బాగా అనిపించింది ఇవన్నీ కూడా ప్లేసెస్ సరదాగా ఇలాంటివి హిస్టారికల్ ప్లేసెస్ చూడటానికి బాగుంటాయి కదండీ పిల్లలకు కూడా తెలుస్తుంది ఇలా ఉన్నవి నిజంగానే ఇలాంటివి ఉన్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది కదా మూవీస్లో చూడటమే కదండి రామదాస్ మూవీలో చూస్తాం కదా మనము సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అంతా రాళ్ళతోనేనండి అసలు చూడండి బాగా అనిపించినాయి గుహల్లాగా ఏంటో పిల్లలు అయితే ఆడుతూనే ఉన్నారు ఇంకా చూడండి ఎంత లోపలికి ఉన్నా కూడా ఎంత ఇదిగా ఉన్నాయో అవన్నీ కూడా ప్లేసెస్ ఇక్కడ వచ్చేసి చెట్టు వేప చెట్టు కింద నాగమ్మ తల్లి విగ్రహం ఉందండి అలాగే లోపల ప్లేసెస్లో చూడండి గ్రీనరీతో అక్కడక్కడ గార్డెన్ లాగా బాగుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాము ఫస్ట్ ఎక్కలేమేమో అనుకున్నాం కానీ కాకపోతే ఎక్కుతూ చూసే ప్లేసెస్ ఉన్నాయండి ఎక్కినట్టు కూడా తెలియదు మనకి ఇంకా స్టెప్స్ అనేవి చూడండి ఇదంతా కూడా చూడండి రాళ్ళ మీద కట్టడం అన్నమాట ఇంకా మెట్లు ఎక్కేసి పైకి వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్ ఉందండి అమ్మవారి టెంపుల్ మనకి ఆషాఢ మాసంలో బోనాలు అది కూడా చేస్తుంటారు కదా అలాగే టెంపుల్కి వెళ్ళే దారిలో ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కొలను ఉన్నాయండి అవి చూస్తున్నాము ఇక్కడ మేము ఇంకా అలానే ఎక్కుతూ ముందుకు వెళ్ళాము చూసారా మెట్లు ఎలా ఉన్నాయో పెద్ద పెద్దగా వెడల్పుగా ఉన్నాయి కదండి అంతా చూసుకుంటూ ఎక్కుతాం కాబట్టి మనకి అనిపించదు సిటీ చూడండి పైకి ఎక్కిన తర్వాత కొంచెం ఎలా కనిపిస్తుందా మనకి పిల్లలు కూడా సరదాగా ఎక్కేసేయారండి మెట్లు లోపల అక్కడక్కడ వాటర్కి సంబంధించినవి ఉన్నాయండి మొత్తం సిటీ చూడండి ఎలా బాగా కనిపిస్తుందో ఇంకా కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఇంకా బాగా కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ ఏమి వచ్చేసి ఇంకా వెళ్ళిపోతుంది మా మాట కూడా వినిపించుకోవట్లేదు అసలు హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది మీకు ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాము చూడాల్సిన ప్లేసెస్ అయితే మంచిగానే ఉన్నాయండి మనకు అంత బోర్ కూడా కొట్టదు బాగా అనిపిస్తుంది చూడటానికి ఇవన్నీ వెళ్తూ కొద్ది వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పట్లో అసలు సైనికులు ఇవన్నీ ఎలా ఎక్కేవాళ్ళు ఇంత ఇదిగా ఉండేవాళ్ళు కదా అని ఇది వచ్చేసి రామదాసు బందికానా అండి మనము శ్రీరామదాస్ మూవీలో అయితే బాగా చూస్తాం కదా సో ఇదనమాట జైలు అతనిది లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే అతను గోడ మీద శ్రీరాముడిది శ్రీతమ్మవారిది ఆంజనేయ స్వామిది లక్ష్మణుడిది అందరిది కూడా విగ్రహాలాగా చెక్కాడండి ఆ రాళ్ళ మీదనే అవేనండి అవి అక్కడ ఉన్నవి అక్కడెవరో దీపం కూడా పెట్టారు స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి చూడండి ఇదంతా కూడా అతన్ని ఉంచిన ప్లేసే అనమాట లోపల చాలానే ఉంది ప్లేసు సో ఇదేనండి రామదాసు బందికానా అనమాట ఇక్కడ ఉన్నవి ఆయన చెక్కిన విగ్రహాలు అనమాట రామదాసు జైలుది చూసాం కదండి దాని పైన అండి ఇది లోపల చూసాం కదా పైన వచ్చేసి ఇలా ఉందనమాట సో అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాము ముందుకు వెళ్తే వచ్చేసి ఇక్కడ ఫుడ్ స్టోర్ చేస్తారంటండి ఈ ప్లేస్లో వాళ్ళు అప్పట్లో ఫుడ్ స్టోర్ చేసుకునే వాళ్ళంట ఇక్కడ చూడండి బండ ఎలా ఉందో పెద్దది సో ఇదండి ఈ ప్లేస్ గేట్ లాగా ఉంది కదా ఆ ప్లేస్లో ఫుడ్ ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటారు ఇంకా అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే స్టెప్స్ ఎక్కేసి టెంపుల్ అండి ఇక్కడ మనం బోనాలు చేస్తారని చెప్పాను కదా ఇందాక నేను సో ఇదే ప్లేస్లో ఇద ఇక్కడ అమ్మవారు ఉందండి ఇక్కడ ఒక అయ్యగారు లాగా కూడా కూర్చొని ఉంటున్నారండి ఒక అతను ఉన్నారు టెంపుల్ని దాటి కొంచెం ముందుకు వచ్చేసాము ఇక్కడ పుట్ట అవి కూడా ఉన్నాయి చెట్లు కూడా బాగా ఉన్నాయి సో ఇంకా ముందుకు వస్తే ఇంక ఇది లాస్ట్ అండి ఇంకా ఫైనల్ అనమాట ఈ ప్లేస్ అనేది సో అలా ముందుకు వెళ్ళేస్తే వచ్చేసి వైట్ కలర్ సున్నంతో ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయండి చాలా హై అనమాట చాలా ఎక్కాలి మనం పైకి అలా వెళ్తే చూస్తారా పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత ప్లేస్ అండి ఇదంతా నేను చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఏదో ప్రాక్టీస్ కూడా ఉందండి ఏదో శిక్షణ అది ఉంది పోలీస్ అనుకుంటా మేబీ అక్కడ ఆ ప్లేస్లో అలాగే ఇక్కడ నుంచి నేను మీకు ఒక గోడ చూపిస్తానండి అది వచ్చేసి అప్పట్లో చుట్టూ ఈ కోటకి ఈ గోల్కొండ ఫోర్ట్కి చుట్టూ గోడ అనమాట గోడ కూడా ఉంటుందండి కనిపిస్తుంది మనకి పైకి ఎక్కిన తర్వాత గోడ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి అక్కడ ఉంది చూడండి దూరంగా గోడ అనేది మంచు పడుతున్నట్టుగా అనిపిస్తుంది అండి ఈవినింగ్ టైం అయినా కూడా అలా అనిపిస్తుంది అది దూరం నుంచి చూస్తు చూస్తుంటే పైన నుంచి కిందకి చూస్తే ఇలా ఉంటుందండి పైన స్లాప్ కూడా అసలు రాళ్ళతోనేనండి అది రాళ్ళతో అంటే అసలు నెంబరు అలా ఉంటుంది అది చాలా బాగా వేశారండి ఇక్కడ వచ్చేసి ఇంక లోపలండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది నేమ్స్ అవి రాసుకుంటున్నారు పిక్స్ దిగుతున్నారు ఇక్కడ నుంచి బయటికి చూస్తే ఇదండి ప్రపంచం అంతా చూడండి ప్రపంచం అంటే ప్రపంచం కాదు హైదరాబాద్ సిటీ చూసారు కదా బాగుంది కదా కానీ ఏం కనిపించట్లేదు క్లియర్గా సో ఇక్కడ వచ్చేసి స్క్వెరల్ ఉందండి ఉడుతా అంటాం కదా అది ఇంకా మా పాప దానితో ఆడుకుంది కాసేపు ఉడతలు అలాగే పావురాలు ఎక్కువగా ఉన్నాయండి ఇవన్నీ చూసాం కానీ మేము ఆ రాజుగారి రూము అవన్నీ మాకు తెలియలేదండి ఇక్కడ ఉడతకి పాప్కార్న్ ఇస్తే తింటుంది పట్టుకొని చూడండి ఎలా క్యూట్గా తింటుందో ఇక్కడ నుంచి సిటీ అవుట్స్కట్కి స్వరంగ మార్గం కూడా ఉంటుందంటండి చూసారా ఇదంతా కూడా గోల్కొండ ఫోర్టు ఫోర్టేనండి పూర్తిగా పైకెక్కాం కదా పైనుంచి తీసి చూపిస్తున్నాను నేను మీకు చాలా ఉన్నాయండి కట్టడాలు అసలు ఇందులో బాగా అనిపిస్తుంది ఎప్పుడన్నా చూడని వాళ్ళు సరదాగా రావచ్చండి అండి అంతకు పెద్ద కష్టం అనిపించదు స్టెప్స్ అవి ఎక్కుతుంటే ఎందుకంటే ఎక్కుతూ మనం కొన్ని ప్లేస్లు ప్లేస్లు అనేవి చూస్తూ ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది ఏమో అనిపించదు ఎక్కుతుంటే సో ఇవన్నీ చూడండి చాలా బాగుందండి పూర్తిగా పైకెక్కాము కదా ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ కిందకి దిగిపోతున్నామండి ఇదే స్టెప్స్ మీద నుంచి కిందకి దిగామండి ఇంకా రాళ్ళతో చూడండి అసలు ఎలా ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి గుహల్లాగా కేవ్స్ లాగా బాగా అనిపించినాయి మా పాప వెళ్ళి మరీ చూసి వస్తుంది దగ్గరికి దిగిపోయామండి కిందకి దిగిన తర్వాత పైన ప్లేస్ నేను మీకు స్టోన్స్ చూసారా ఎలా ఉన్నాయో స్టోన్ లాగే లేదు కదండీ మా పాప ట్రై చేసింది కూడా ఒక చిన్న స్టోన్ అన్న వస్తుందేమో తీసుకొని దాచుకుందాము అని చెప్పి ఎంత ట్రై చేసినా అస్సలు రాలేదండి అంత గట్టిగా ఉన్నాయి కట్టడం అనేది చాలా బాగా అనిపించింది చూడటానికి అది సినిమాల్లో భలేగా సెట్ చేస్తారండి ఈ ప్లేస్లన్నీ కూడా రియల్గానేమో అన్నట్టే సెట్ చేస్తారు కదండి చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లు అవి చూడటానికి కూడా చూసారా పార్క్ లాగా కూడా ఉంది మగధీర మూవీలో సునీలు రామ్ చరణ్ కూడా కూర్చుంటారు కదండి అది పంచదార బొమ్మ బొమ్మ అనే సాంగ్ ముందు ఆ ప్లేస్ అండి అది పార్కింగ్ ప్లేస్ పార్క్ ప్లేస్ అనేది పైన చూడటానికి చాలా బాగా అండి ఎందుకంటే సిటీ కనిపిస్తుంది గోల్కొండ ఫోర్ట్ మొత్తం కూడా అనమాట పైన కూర్చొని రాజుగారు సిటీ మొత్తం చూసేవాళ్ళు అనమాట అప్పట్లో పరిపాలించేవాళ్ళు చాలా గ్రేట్ అండి వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఫిరంగులు అవి సెట్ చేసి ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి మరి పాప అందులో ఏముంది అని చెప్పేసి చెక్ చేస్తుంది చెక్ చేసి హోల్ ఉంది మమ్మీ ఏమీ లేదు ఇందులో అని చెప్పింది సరదాగా ఒక ఫ్యామిలీ కాదు కదండి ఒక టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్తే బాగుంటుందండి సూర్యుడు చూడండి ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ అందరూ పిక్స్ దిగారు నేను కూడా దిగాను ఈ ప్లేస్ చాలా బాగుందండి మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్ళామండి నిదానంగానే మేము అన్నీ చూసాము ఫ్లవర్స్ కూడా భలే ఉన్నాయండి అసలు ప్లాంట్స్ అవి చెట్లు అవి మంచిగా పెంచుతున్నారు అక్కడ అన్నీ కూడా నీట్గా ఉన్నాయండి అలాగే లైట్స్ కూడా అరేంజ్ చేశారు పైన వచ్చేసి పెద్ద పెద్ద లైట్స్ నైట్ టైంలో అంటే జనాలు చూడటం కోసం కాదు బయట నుంచి చూస్తే కలర్స్ కలర్స్గా లైట్స్ వెలుగుతూ ఉంటాయి అనమాట నైట్ టైం ఎలా ఉండదు అన ఎలా ఉండదండి ఇక్కడికి అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి కెమెరామెన్ కూడా ఉన్నారు ఒక అతను మేము కూడా ఒక ఫోటో అది తీసుకున్నాం అనమాట ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఇది క్యాంటీన్ అండి క్యాంటీన్ కూడా ఉంది మేబీ కరోనా బిఫోరు ఇక్కడ క్యాంటీన్ అవి కూడా రన్ చేసేవాళ్ళు అనుకుంటాండి మాకు తెలియదు పూర్తిగా ఇదొకటి క్యాంటీన్ అని అవి రాసున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి అప్పుడు రాజుల కాలంలో వాళ్ళు యూస్ చేసిన రోళ్ళు అవి ఉంటాయి కదండీ రుబ్బుకోవటానికి అవి అవి ఇక్కడ ఉన్నాయండి ఈ ప్లేస్లో అవి కనిపిస్తున్నాయి చూడండి అక్కడ గ్రిల్లోంచి క్లియర్గా లేదు కాకపోతే అవి అవేనండి ఇక్కడ క్యాంటీన్ అని ఉందండి అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా అలాగే ఇక్కడ ఇంకా మేము పిక్ తీసుకున్నామని చెప్పాం కదా అతను ఇక్కడ వెయిట్ చేసామన్నమాట ఇంకా పూర్తిగా కిందకు వచ్చిన తర్వాతేనండి ఇక్కడ స్టార్టింగ్ మీకు చూపించాను కదా క్లాప్స్ కొట్టిన ప్లేస్ అని ఇదేనండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పూర్తిగా కిందకు వచ్చిన తర్వాత ఇంకా ఫోటో తీపిచ్చుకున్నాము ఇక్కడ ఫోటో కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము నేను ఇంకా ఇలా ముందుకెళ్తే అక్కడ శవస్థాన వాటికంట అండి ఇది ఓన్లీ రాజు కుటుంబీకులకే ఇక్కడ స్నానం అది చేపిస్తారంట ఆ ప్లేస్లో ఇది గేట్ అండి స్టార్టింగ్లో నేను చూపించలేదు కదా గేట్లోనే చిన్న గేట్ ఉంది చూడండి పెద్ద గుమ్మాలండి అసలు ఇవి పెద్ద పెద్ద గేట్లు అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఉంటాయి కదండి అమ్మడానికి క్యాప్స్ చిన్న చిన్న విగ్రహాలు అన్నీ బాగున్నాయండి చూడటానికి కూడా సరదాగా ఎప్పుడన్నా వీలుంటే రండి ఫ్యామిలీతో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు Thanks for watching!